नमस्कारम न्यूज की स्वागत नर्सीपट्नं आंगनवाडी कार्यकर्तलु आयालु धर्ना आरडीओ की विनती पत्रं अंदजेस्तारु ई कार्यक्रमंलो एम्मेल्ये कर्णं धर्मश्री डीसीएमसी चैर्मन मुक्का महालक्ष्मी नायडू मंडल पार्टी प्रेसिडेंट कंचिपाटी जगन्नाथराव एक्स जेडपीटीसी अनवसरवास गोविंदराव देवदारु जॉइंट कलेक्टर एमआरओ इतर सिब्बंदी ग्राम नायकुलु पाल्गोन्नारु एआईटीसी यूनियन उपाध्यक्ष मन की मुख्य मन सीएम गार जगनमोहन रेड्डी गार मन अंदर की अंगनवाडी पिल की अंदर की अम्मवाड़ी पथकम प्रवेश अभी आ पथक वाल चला प्रयोजन अंदर तलद अंदर हर्ष व्यक्तम चुनाव मा पिल पथकम वे मैं चला सतोष का उन्मी करोना टाइम अम्मवाड़ी पथकम द्वारा पिल चलाना उत्साह का उ కావన ఈ అమ్మఒడి పథకం చాలా ఉపయోగంగా ఉంది అలాగే ప్రతి కింద సంవత్సరం ఇచ్చినట్టు ఈ సంవత్సరం కూడా అమ్మఒడి మా పిల్లలకు కూడా వర్తింప చేయాలని నేను సీఎం గారిని కోరుకుంటున్నానండి ఈ కరోనా టైంలో ఇంకా ఇలాగే ఉండడం వల్ల కరోనా ఇంకా కొనసాగిన ఏపధ్యంలో మాకు మా పిల్లలకు కూడా అమ్మఒడిని వర్తింప చేస్తారని నేను కోరుకుంటున్నానండి మా పిల్లలకు అమ్మఒడి లేకపోతే మేము అప్పులు చేసుకొని పిల్లలు చదివించుకునే పరిస్థితి ఉందండి కాబట్టి మా పిల్లలకు కూడా అమ్మవారిని వర్తింప చేస్తారని సీఎం గారిని కోరుకుంటున్నాను నన్న గారికి నమస్కారం అండి మీరు మాకు సంక్షేమ పథకాలన్నీ వర్తింప చేయాలని నేను కోరుకుంటున్నాము ఇంత సంవత్సరం జగనన్న చేయొతని చాలా వరకు నాకు అందరికి వర్తింప చేశారు మరి సంవత్సరం ఏమో అంగనవాడి టీచర్లకి ఆ వేవి వర్తింప అని చెప్తున్నారు ఆ జగనన్న చేయొతైనా ఇళ్ల స్థలాలన్నగా లేకపోతే అమ్మవాడి అన్నగా ప్రతి సంక్షేమ పథకాలు అంగన్వాడి కార్యకర్తలకైనా ఆయా పిల్లలకైనా సరే వర్తింప చేయాలని జగన్ నేను కోరుకుంటున్నాను కార్యాలయం నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్లో అంగన్వాడి కార్యకర్తలు ఆయాలు పెద్ద ఎత్తున వచ్చి ఆందోళన చేశారు అమ్మఒడిని వర్తింప చేయాలని వారు కోరుతూ ఉన్నారు గత ఏడాది చూస్తే వీరందరికీ కూడా జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ అందాయి ఎంతో సంతోషించారు ప్రస్తుతం ఈ అమ్మఒడికి వచ్చేసరికి చాలా ఇబ్బందులు గురవుతున్నారు మైదాన ప్రాంతం మరి గిరిజన ప్రాంతం ఇటువంటి ప్రాంతాల్లో వీరు ఆ 11,500తో జీవిస్తున్నారు సిఎఫ్ఎంఎస్ ద్వారా వేతనాలు పొందాలనేది కలగాలి అది ఆటోమేటిక్గా అధికారులు చేశారు ఇవాళ తప్పు కాదు దయచేసి మరొకసారి మీరు గుర్తించి ఇప్పటికే ఎమ్మెల్యే గారికి వింతపత్రం ఇచ్చాం మరొకసారి ఆలోచించి వీరందరికీ కూడా ఈ అమ్మఒడిని ముఖ్యంగా వర్తింపజేయాలని మరి ఐసీడీఎస్ సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నీ తీయాలని ఇటీవల ఒక ఆయా నర్సీపట్నం ప్రాజెక్టు చనిపోయింది ఆదుకునే దిక్కులేదు కనీసం వారికి పెన్షన్ సౌకర్యం కానీ బీమా సౌకర్యం ఇచ్చే దిక్కులేదు ఇటువంటి పరిస్థితుల్లో చాలా దీనమైన హీనమైన పరిస్థితులు మీరు ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అమ్మఒడి విషయంలో మరొకసారి పునరాలోచించండి మరొకసారి ఆలోచించి వీరందరికీ న్యాయం చేయాలని అంగన్వాడీ అసోసియేషన్ విశాఖ జిల్లా సమితి అధ్యక్షుడిగా కోరుతూ ఉన్నాను